Hi friends, Tech Brahma channel ki swagatam. Friends, in this video I will show you how to remove a copyright strike from your YouTube video. మీ వీడియోస్ కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినట్లయితే దాన్ని ఈజీగా ఈ విధంగా తీసేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా మంది యూట్యూబర్స్ కి తెలియకుండా వాళ్ళ వీడియోలో ఆడియో క్లిప్స్ గాని వీడియో క్లిప్స్ గాని విజువల్ కంటెంట్ గాని మ్యూజిక్ గాని వాళ్ళ ఫోటోస్ ని గాని వాడుకున్నట్లయితే క్రియేటర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోని చూసినట్లయితే మాన్యువల్ గా మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది పంపిస్తారు. మరియు మన వీడియోని కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ గా 3 స్ట్రైక్స్ వచ్చినట్లయితే మన YouTube ఛానల్ డిలీట్ అవడం జరుగుతుంది. అలా వచ్చిన ఫస్ట్ స్ట్రైక్స్ నుంచే మనం ఏ విధంగా డిలీట్ చేయాలో ఇప్పుడు నేను సింపుల్ వేలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కనే బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అదే విధంగా వీడియోని లైక్ చేయండి. మనం జీమెయిల్ ఓపెన్ చేసి మనకు వచ్చిన కాపీరైట్ స్ట్రైక్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా కాపీరైట్ నోటీస్ టేక్ డౌన్ అనేది వచ్చింది, కాబట్టి దాన్ని నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఏ వీడియోకి అయితే వచ్చిందో ఆ వీడియో యూఆర్ఎల్ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మన వీడియో ఓపెన్ అయిపోయి యూట్యూబ్లో దాని ఫుల్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చింది, వీడియో ఎందుకు డిలీట్ అయిపోయింది అనేది క్లియర్గా చూపిస్తుంది. కింద డీటెయిల్స్ దగ్గర వీడియో అనేది కాంటెంట్ అనేది మాన్యువల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు చూసి మనకు కాపీరైట్ స్ట్రైక్ని పంపించడం జరుగుతుంది. వాళ్ళ వీడియో లింక్స్ని కానీ మనం పోస్ట్ చేసినట్టయితే వాళ్ళు మనకు అగెన్స్ట్ గా కాపీరైట్ స్ట్రైక్ ని పంపారు. ఎవరు పంపారో మనకు డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ నాకు అప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంథింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పంపించారనమాట. వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ వీడియో టేక్ డౌన్ కాపీరైట్ నోటీస్ అనేది చూపిస్తుంది పాలసీ. ఇక్కడ మనం రిమూవ్ చేయడానికి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టవచ్చు. రిక్వెస్ట్ రిట్రాక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ అయితే కింద సబ్మిట్ కౌంటర్ అని చూసారా, దాన్ని మనం వాళ్ళకి అగెన్స్ట్ గా కాపీరైట్ స్ట్రైక్ పంపొచ్చు. ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ అయితేనే మనం ఆ విధంగా చేయాలి, లేకపోతే మన ఛానల్ డిలీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నేను వాళ్ళ మెయిల్ని కాపీ చేస్తున్నాను. మనకు ఎవరైతే స్ట్రైక్ పంపించారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ని మనం కాపీ చేసి వాళ్ళకి మెయిల్ చేయడం ద్వారా మనం కాపీరైట్ స్ట్రైక్ని రిమూవ్ చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. అదే విధంగా చూపిస్తాను. ఇప్పుడు నేను కాపీ చేసిన మెయిల్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్లో నేను రిట్రాక్షన్ రిక్వెస్ట్ అని ఎంటర్ చేయాలి. తర్వాత నేను ఒక డిస్క్రిప్షన్ క్రియేట్ చేసి పెట్టాను. దీన్ని మీరు కాపీ చేసుకుని డైరెక్ట్గా మీరు కూడా మెయిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకొని వాడుకోండి. డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. ఇక్కడ మ్యాటర్ అంతా దీన్ని అప్లోడ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఏ వీడియోకి అయితే కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియో యొక్క యూఆర్ఎల్, ఆ కింద ఛానల్ యొక్క మీ ఛానల్ యొక్క యూఆర్ఎల్, కింద మీ నేమ్, మీ ఛానల్ యొక్క నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా మీరు సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి మన రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. మనకు కాపీరైట్ స్ట్రైక్ ఎవరైతే పంపారో వాళ్ళకి మన రిక్వెస్ట్ వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట, అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు చూసి 99% వరకు వాళ్ళు రిమూవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాపీరైట్ స్ట్రైక్ని. కాబట్టి మనం కంపల్సరీ మెయిల్ చేయాలన్నమాట, వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు స్ట్రైక్ రిమూవ్ వాళ్ళు చేయకపోయినట్టయితే ఈ విధంగా మన క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి అక్కడ స్టాటస్ అండ్ ఫీచర్స్ అని చూసారా, అక్కడికి వెళ్ళినట్టయితే మనకు వచ్చిన స్ట్రైక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సీట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏ వీడియోకి అయితే స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియో యొక్క డీటెయిల్స్ అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో కింద చూపిస్తుంది. కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైక్ వచ్చిన డే నుంచి 90 days లోపు స్ట్రైక్ అనేది అలాగే ఉంటుంది అనమాట. 90 days తర్వాత స్ట్రైక్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఈ 3 months లో కూడా మనకు ఇంకో స్ట్రైక్ కంటిన్యూస్గా వచ్చేస్తే మన ఛానల్ అయితే డిలీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఇది వీడియోలో ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో. ఇది కేవలం యూట్యూబర్స్ మాత్రమే పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని టెక్నాలజీ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.